వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాసు పలుకుని ఒకరిని బతిమాలుకుని ఒకరికి మోచేతి కింద నీళ్లు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు, వారితో పాటు జతకట్టిన పార్టీని కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే, మూడు పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో అసలు ఆలోచన చేసుకోమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ఇస్తే రెండు సీట్లు ఒకటి కూడా బీసీ లేదు. అలాగే ఆరు సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే ఒకటి వచ్చి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఎస్సీ తీసేస్తే ఒక ఎస్సీ తీసేస్తే మిగతా నాలుగు సీట్లు ఎవరికి ఇచ్చారు చూస్తే ఎంత విడ్డూరం అంటే ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ప్రజలతో ఆలోచన పట్ల ఎంత చిన్న చూపు అంటే ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్నారో ఒక ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారనుకుంటే ప్రమాదం, తప్పు ఇది, క్షమించిన నేరం. ప్రజాస్వామ్యం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేను కాదన్ను, ఎవరైనా పోటీ చేయొచ్చు కాదన్ను, ఓటు ఎక్కుంటే చాలు పార్లమెంట్కి దేశంలో ఎక్కడున్న ఓటు ఉన్నాయి ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, నేను కాదన్ను, ఒక స్పాన్సర్ సపోర్టర్ నామినేషన్ చేస్తే ఒక వాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఉంటే చాలు. కానీ వాళ్ళు ఏదో నేషనల్ లీడర్ అయ్యి లేదో ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న కుటుంబం అయి లేదో ఆ ప్రాంతాల్లో వచ్చి ఏదో ఉద్యమాలు నిర్వర్తించిన వ్యక్తి అయితే పర్వాలే. ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది వ్యవహారం? చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా స్వామ్యులు, చాలా శాంతికాముకులు, లా బైండింగ్ ఉన్నవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు, ఆప్యాయత అనురాగాలతో ఉన్నవాళ్ళు, కుటుంబాలతో సంబంధాలు అనుబంధాలు ఉన్నవాళ్ళు,